నమస్తే మేడం. నమస్తే మేడం, జనరల్గా చాలామందికి హెయిర్ పొడుగుంటే చాలా ఇష్టంగా ఉంటుంది అమ్మాయిలకి. అయితే ఇప్పుడున్న పొల్యూషన్కి హెయిర్ అనేది చాలా మనం ఊడిపోతూ ఉంటుంది. మన తల మీద కంటే నేల మీద ఎక్కువ ఉంటుంది జుట్టు. సో మరి హెల్దీ హెయిర్కి మీరు ఇచ్చే టిప్ ఏమైనా ఉందా? సో హెయిర్ హెల్దీగా ఉండాలి, బాగా వాల్యూమ్ ఎక్కువ ఉండాలంటే కుదుర్లు కూడా గట్టిగా ఉండాలన్నమాట. అంతేకాకుండా స్కాల్ప్ కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలి. సో అంటే స్కాల్ప్ డ్రై అయిపోకూడదు, అదేవిధంగా జుట్టు కూడా వెంట్రుకలు కూడా పెళుసు బారిపోకుండా ఉండేలాగా ఉండాలి. సో దానికి ఏంటంటే సహజంగా మనం కండిషనర్స్ వాడండి అని చెప్తాం. సో కండిషనర్స్ కూడా ఎట్లా అంటే కెమికల్స్తో కూడుకుంటున్నాయి కాబట్టి ఆల్రెడీ డ్యామేజ్ జరిగినటువంటి హెయిర్ మీద మరొక కెమికల్ వేసి ఇంకా డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. స్కాల్ప్ కూడా డ్రై అయిపోయింది లేదా టూ మచ్ ఆయిలీగా ఉండి అనేక రకాలైనటువంటి అంటే డాండ్రఫ్ లాంటి డిసీజెస్ లాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కండిషన్స్ నుంచి కూడా మనం బయటపడి ఈజీగా తేలిక మన ఇంట్లోనే ఉండేటువంటి కొన్ని పదార్థాలతో మనం తయారు చేస్తాం. ఓకే, మరి ఆ పదార్థాలు ఏంటో ఒకసారి మా ప్రేక్షకులకి. మన ఓ గొప్పగా ఏం అవసరం లేదు, మన ఇంట్లో రోజువారి వాడేటువంటి అంటే మనం ఇంట్లో దొరికేటువంటి కూరగాయల్లో లేడీస్ ఫింగర్ అంటాం కదా, ఈ లేడీస్ ఫింగర్తో చక్కగా మంచి కండిషనర్ తయారు చేసుకోవచ్చు. లేడీస్ ఫింగర్తో కండిషనర్, ఇన్ని రోజులు పులుసు ఫ్రైలు కర్రీలే తెలుసు కానీ కండిషనర్ హెయిర్కి బెండకాయలతోటి, వావ్. సో ఇందులో ఏంటంటే సహజంగా మనకి జుట్టు బాగా ఉండాలి, కాస్త తాజాగా మెరుస్తూ బాగా హెల్దీగా వాల్యూమ్గా ఉండాలి అంటే కండిషనర్ ఉండాలంట. కండిషనర్తో ఎక్కువగా ఏముంటుందంటే కెరాటిన్ అనేది, కాల్షియం కెరాటిన్ ఇవన్నీ కూడా బాగా సమృద్ధిగా ఉంటే మన హెయిర్ ఫాలికల్స్ కూడా తాజాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మనం చూడగానే సిల్కీ హెయిర్ అంటాం కదా, అలా ఉండేదానికి అవకాశం. ఓకే, సో ఇప్పుడు ఇది కెరాటిన్ ట్రీట్మెంట్. కెరాటిన్ ట్రీట్మెంట్ ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేదానికి అవకాశం. వావ్. సో డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా ఎక్కడికెక్కడికో వెళ్ళే బదులు మన ఇంట్లో దొరికే బెండకాయలతో కెరాటిన్ ట్రీట్మెంట్ అంటే మరి మామూలు విషయం కాదు. దీన్ని ఎలా తయారు చేస్తారో ఒకసారి జస్ట్ మనం చాప్ చేసి ఎలా అయితే కూర చేసుకునేటప్పుడు తరుక్కుంటాం కదా, ఆ మాదిరిగా తయారు చేసుకుందాం. ఓకే, సో 4-5 బెండకాయలు సరిపోతాయి మేడం? అంటే మన జుట్టు జుట్టుని బట్టి ఎంత ఉంది వాల్యూమ్, మరి చిన్న హెయిర్ ఉన్న వాళ్ళు అనుకోండి కొద్దిగా సరిపోతుంది, అదే ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు అనుకోండి ఒక బౌల్ కేజీ అలా తీసుకుంటే తీసుకుని ఒక బౌల్ లో పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ మీకు తెలుసు కదా ఈ మన లేడీస్ ఫింగర్ కట్ చేసినప్పుడు ఒక రకమైన చిన్న యాక్చువల్గా ఈ జిగురులోనే మనకి ఔషధ గుణాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దాంతోనే మనం కండిషనర్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన జుట్టు లెంగ్త్ ని బట్టి మనం ఇలా తీసుకోవచ్చు, ఎందుకంటే మన జుట్టు అంతా కూడా సిల్కీగా ఉండదు, కండిషనర్గా ఉండదు, కొంచెం వాల్యూమ్ ఉందా జుట్టు, ఎక్కువగా ఉందా జుట్టు అనే దాన్ని బట్టి మనం ఒత్తుగా ఉందనుకోండి కాస్త ఎక్కువ వేసుకుంటాం. మనం ఎట్లయితే హెన్న పెట్టుకునేటప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకుంటాం, తక్కువ జుట్టున్న వాళ్ళు తక్కువ కలుపుకుంటారు, ఎక్కువ జుట్టున్న వాళ్ళు సేమ్ అలాగే. సో ఇప్పుడు ఈ బౌల్ కి మనకి ఎన్ని గ్లాసెస్ వాటర్ పడతాయి? అంటే ఒక బౌల్ ఉంది కాబట్టి 2 బౌల్స్ వాటర్ పెట్టుకున్నాం. ఓకే, మనం ఇది కొంచెం కుక్ చేసుకున్నాం అనుకో, కుక్ చేసుకునేటప్పుడు మనం పులుసు తయారు చేసేటప్పుడు ఎట్లయితే మనకి కొంచెం చిక్కగా తయారవుతుందో అదే మాదిరిగా దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఒకటి అండ్ ఇది రెండు. ఓకే, సో హెయిర్ క్వాంటిటీని బట్టి లెంగ్త్ని బట్టి మీకు తెలుస్తుంది కాబట్టి అంత దానికి ఒక బౌల్ బెండకాయ ముక్కలు ఉంటే దానికి 2 వాటర్ అంతేనా? ఓకే, ఒక బౌల్ బెండకాయ ముక్కలకి 2 వాటర్. సో ఇట్లా వేసుకొని ఈ బెండకాయ ముక్కలు కొంచెం వాటర్ కలుపుకున్నాం కదా, మీరు చూడొచ్చు కొంచెం కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా ఇట్లా వస్తూ ఉంది. ఓకే, సో ఇట్లా కొంచెం బాయిల్ అయ్యేట కొద్దీ కొంచెం దగ్గర అవుతుంది, అంటే మనం వేసుకున్న ముక్కల్ని కొంచెం హాఫ్ నీళ్లు మిగిలే వరకు కనుక మనం బాయిల్ చేసుకున్నట్లయితే కొంచెం చిక్కగా అయ్యేదానికి అవకాశం. ఒక కప్పు బెండకాయ ముక్కలకి 2 కప్స్ వాటర్ అనుకున్నాం కదా, సో అది 1 కప్ అయ్యేదాకా మనం బాయిల్ చేసుకోవాలి అంతే కదా? నీళ్లు కొంచెం ఇగిరిపోయే వరకు కొంచెం హాఫ్ వాటర్ మిగిలే వరకు పెట్టుకుంటే మనకి కావాల్సినటువంటి కన్సిస్టెన్సీలో తయారు వస్తుంది. ఓకే, అయితే మనకి బెండకాయల్లో ఉండే జిగురే మనకి జుట్టుకి హెల్దీ అన్నమాట. అంటే అందులో ఉండేటువంటి కెరాటిన్ అంటే ప్లాంట్ బేస్డ్ కెరాటిన్ కాబట్టి సహజంగా ఇది మనం క్యూటికల్ అంటే ఈ మన వెంట్రుకల పైన కూడా అది పొరలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో అన్ని యాడ్స్లో కూడా చూపిస్తున్నారు వెంట్రుకలు ఎలా ఉంటాయి, అది ఫ్లేక్స్ లాగా ఓపెన్ అవుతాయి, అది ఎంత డ్రై అయిపోయినప్పుడు. సో ఎప్పుడైతే మనం ఈ కెరాటిన్ కాంపోనెంట్ ఉన్నటువంటి పదార్థాన్ని హెయిర్కి అప్లై చేసామనుకోండి అది త్వరగా సాఫ్ట్గా అయిపోయి సిల్కీగా తయారయ్యడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్కాల్ప్ను కూడా అది ట్రీట్ చేస్తుంది అన్నమాట. ఓకే, జనరల్గా మనము ఇప్పుడు ఈ కెరాటిన్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఇది డ్రై హెయిర్ అని కొంతమందికి
ఆయిలీ హెయిర్ ఇట్లా ఉంటుంది కదా, సో అది ఎవరైనా పెట్టుకోవచ్చు? ఇది అందరూ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ ఆర్గానిక్ గా ఉంటుంది, ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాబట్టి మనం డైరెక్ట్ గా పెట్టుకుంటే కొంచెం ఇచ్చింగ్ లాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్ళల్లో కొంచెం ఉడికించి కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఉండేటువంటి అన్ని పోషకాలు ఇవి మీరు డైరెక్ట్ గా పెట్టుకొని హ్యాపీగా కరగంటాగే స్నానం చేయొచ్చు. లేదు మీరు తలస్నానం చేసేసిన తర్వాత ఒక చెంబుడు నీళ్ళల్లో ఇది వేసేసుకొని చక్కగా మీరు కండిషనింగ్ లాగా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసుకుని సాఫ్ట్ గా వాష్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా అయినా కూడా తయారు చేసుకో. ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేసుకున్న తర్వాత జనరల్ గా మనము హెన్నా పెట్టుకునేటప్పుడు లెమన్ యాడ్ చేసుకోవడం, కర్డ్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా, అసలు ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా చక్కగా మీరు ఇలా లేడీస్ తో తయారు చేసుకున్నటువంటి ఈ కెరటిన్ ఏమైతే మనం లిక్విడ్ తయారు చేసుకున్నామో ఆ జెల్ ని మనం డైరెక్ట్ గా హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకు ఉంచుకొని తర్వాత స్నానం చేస్తున్న అట్లయితే చాలా సిల్కీ హెయిర్, అంటే స్ప్లిట్ ఎండ్స్ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండే రూట్స్ అనేవి గట్టిపడతాయి, సాఫ్ట్ హెల్దీగా ఉన్నటువంటి స్కీ హెయిర్ తయారవడానికి అవకాశం ఉంది. ఓకే, సో దీంట్లో మనం ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం రూట్స్ నుంచి అప్లై చేసేసుకుంటే మనకి రూట్స్ గట్టిపడతాయి, స్ప్లిట్ ఎండ్స్ లేకుండా ఉంటాయి, హెయిర్ కూడా మంచిగా సిల్కీగా స్మూత్గా అవుతుంది. చూసారా, ఇంకొంచెం కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మీరు మంచిగా రూట్స్ నుంచి అప్లై చేసేసుకుని ఒక 15-20 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకుంటే సిల్కీ హెయిర్ మీ సొంతం.